Aidu padakondu renduela irverendana. Excise policy lo. GO 693. Ee rashtramlo unnatundi geeta karmikulu. Sumaruga. Aidu opukolaluga. Gouda Setibelja, Sri Sena, Yata, Idiga. Vaatito paatu kontamandi schedule kulallo unnavaru, schedule tegallo unnavaru kuda. Ee vritti meeda aadharapadi jeevanam saginchetuvanti vyaktula yokka jeevita bhadrata kosam mukhyamantri Jagan Mohan Reddy garu oka keelaka nirnayam chesi variki edaina pramadam sambhaviste ఆ ప్రమాదంలో వారి యొక్క ప్రాణాలు గనుక కోల్పోయిన పరిస్థితి గాని వారికి పూర్తిగా అంగవైకల్యం కలిగిన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కుటుంబాల యొక్క స్థితి చాలా భయానకంగా ఉంటుంది వారికి భవిష్యత్తు అంతా అంధకారమైపోయి అప్పటి వరకు ఉన్నటువంటి వారి జీవిత భద్రత కొరవడిపోతుందని ఉద్దేశంతో Excretia ani padi lakshalaku penchina sandarbhamlo. Ee rashtramlo unnatundi geeta kulalu, geeta upakulalu. Andaru kuda harshatrekalu vyaktam chesi mukhyamantri garini palabhishekalato varini mukhyamantri gariki palabhishekalu chesaru. Danito paatuga variki krutajnatalu teliyesaru. ప్రధానంగా గీత ఉపకలాలు శ్రీశై శ్రీకాకుళం ప్రాంతంలో శ్రీశైనలుగా విజయనగరం విశాఖపట్నం ప్రాంతంలో యాత్రలుగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో సెటిబల్జిలుగా కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలో గౌడులుగా అలాగే రాయలసీమ జిల్లాలో ఈడిగలుగా ఈ ఐదు కులాల వారు ప్రధాన వృత్తి గీత ఈ ఐదు కులాలు గీత వృత్తిని కోల్పోయిన తర్వాత ప్రజామనాయ జీవనంలో చాలా మంది పెద్దలు వారికి విద్యాపరమైనటువంటి అవకాశాలు లభించిన వారి కుటుంబాలు ఉన్నతి చెందాయి ఇంకా గత్యంతరం లేని స్థితిలో గీతనే వృత్తిగా ఎంచుకొని కొనసాగిస్తున్న వారి పరిస్థితి కూడా ఉంది ఇవాల మా కోసమే ఈ పాలకుడు ఉన్నాడు అన్నంత ఆనందంగా ఉంది అయినా కూడా అయినా కూడా ఇంకా కొంతమంది ఈ వృత్తిలోనే కొనసాగుతున్నారు కొనసాగే వారి జీవన కష్టాన్ని ఆయన కళ్ళతో కాదు మనసుతో చూశాడని రోజుకు మూడు సార్లు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వృత్తి సాగిస్తూ తన ఇంట ఇల్లాలు తాళిబొట్టుని మూడు సార్లు భగవంతుడి దగ్గర పెట్టి ప్రార్థించేటువంటి పరిస్థితి ఉంటే జరగరాని జరిగితే ఆ కుటుంబం యొక్క దుస్థితిని మేమందరం ముఖ్యమంత్రి గారికి వివరించడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నారు తమ్మయ్య గారు సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు శివరామకృష్ణ గారు ఉన్నారు గౌడ కార్పొరేషన్ అలాగే ఈడి కార్పొరేషన్ అలాగే యాత కార్పొరేషన్ శ్రీశైల కార్పొరేషన్ ఈ కార్పొరేషన్లో ఉన్న పెద్దలందరం వెళ్ళి ముఖ్యమంత్రి గారికి వివరిస్తే ఆయన ఎంతో సానుకూలంగా స్పందించి ఈ తాడి పాలసీని తీసుకురావడంలో వారికి ఏదైతే కిస్తి ఉందో దాన్ని తొలగించడంలో చేసినటువంటి వారి యొక్క ఆ చేసిన ఆ కార్యక్రమానికి ఈ గీత ఉపకులాల తరఫున వారికి ఒక కృతజ్ఞత తెలియజేయాలని ర్యాలీలు చేశారు పాలాభిషేకాలు చేశారు పలు ప్రాంతాల్లో ఈ దీనిపైన అవగాహన కల్పించడానికి సభలు కూడా నిర్వహించాలని నిర్ణయాలు చేశారు ఈ కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్న వీరికి ఒక తృప్తి మేము చైర్మన్లుగా ఉన్న సమయంలో మా ముఖ్యమంత్రి గారు చేసిన ఈ నిర్ణయం మా కులంలో ఉన్నటువంటి అట్టడుగున వృత్తినే నమ్ముకుని బ్రతికేటువంటి వాడి జీవన భద్రత కోసం ఒక భరోసా ఇచ్చేటువంటి నాయకుడు గీత కులాల భరోసాకి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశం ఇక ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ కులవృత్తులు ఉన్న వారందరూ కూడా
పలు ప్రాంతాల్లో పలు నామాల చేత నామకరణాల చేత పిలువబడుతున్నా, మరొకసారి చిత్తూరు రాయలసీమ జిల్లాలు ఈడిగలైనా, కృష్ణా జిల్లా ఈ మధ్య జిల్లాలు కృష్ణా ప్రకాశం, గుంటూరు జిల్లాలో గౌడలైనా, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో శెట్టిబల్లిలైనా, విశాఖపట్నం విజయనగరాల్లో యాతలైనా, శ్రీకాకుళంలో శ్రీశైలైనా, మేమందరం కూడా ఒకే కుటుంబ సభ్యులం. ఆయా ప్రాంతాల్లో మాకు లభించినటువంటి అవకాశాల ద్వారా మా వృత్తిలో పనిచేసేటువంటి వారి జీవన ప్రమాణాల మీద ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికనిచ్చి ప్రభుత్వం నుంచి ఈ కులంలో కష్టంలో ఉన్నవాడిని ఆదుకోవడానికి చర్యలు తీసుకురడంలో మేమందరం కూడా ఐక్యంగా పనిచేశాం. ఈ ప్రతిపాదన, ఈ కులాల్లో ఉన్నటువంటి అందరూ చేసినటువంటి ప్రతిపాదనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫలమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.